సమావేశానికి రావడానికి నేను గత 2 నెలల క్రితం నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత నేను తటస్థంగా ఉండడం జరిగింది. మీరు ఆ రోజు వీడియోలు కూడా చూడండి, నేను మాట్లాడినటువంటి రికార్డ్స్ ఉంటాయి చూడండి. తర్వాత నేను మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో కావాలంటే నేను సమాధానం చెప్తాను. నేను స్థానిక సంస్థల విధులు బాధ్యతలు నా జడ్పీ మీటింగ్లో జరిగినవి కూడా చూస్తున్నారు, రికార్డ్స్ ఉంటాయి. 73-74 రాజ్యాంగ సవరణది. నేను హక్కుల కొరకే తప్ప నేను ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరి మీద నేను మాట్లాడింది లేదు. నా ఆ దీని క్రమంలోనే కొంత గ్యాప్ అంటే ఓవర్ అర్థం చేసుకోవడంలో మంత్రి గారికి మనకు గ్యాప్ ఉండడం, ఆ గ్యాప్ అది పెద్దది అయింది. పెద్దదయ్యి కొంత మనస్తాపానికి గురై నేను రాజీనామా చేసిన మాట వాస్తవం. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా అదే రకంగా ఈరోజు వరకు కూడా కొనసాగుతున్నాం. నేను తటస్థంగా ఉన్నప్పుడు కూడా నేను ఏ పార్టీలో చేరింది లేదు. నేను తటస్థం ఉన్న టైంలో కూడా నన్ను 1-2 సార్లు ఆ రోజే ప్రెస్ వాళ్ళు అడగడం జరిగింది, మీ వైఖరి ఏంది, రిజైన్ చేసింది కదా మీ వైఖరి ఏంది అని. మేము ఇది ప్రజాక్షేత్రముల కోసం, అంతిమంగా ప్రజలు ఎట్లా నడిపిస్తే అట్లా అని చెప్పడం జరిగింది. నేను ఈ రెండు మూడు మాసాల్లో తటస్థంగా ఉండడం వల్ల నేను ప్రజాభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. దాంతోపాటు నన్ను నాకు ఓటేసి గెలిపించినటువంటి జడ్పీటీసీ పరిధి ప్రజల అభిప్రాయం, మా నన్ను ఎన్నుకోబడేటువంటి జడ్పీటీసీల అభిప్రాయం, తద్వారా ఎమ్మెల్యేల అభిప్రాయం, అంతిమంగా మంత్రి గారి మధ్యలో ప్రజలు కానీ నాయకులు కానీ జడ్పీటీసీలు కానీ అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి ఇద్దరి మధ్యలో ఈ గ్యాప్ను తగ్గించడానికి చాలామంది ప్రయత్నం చేశారు. మీరు అనుకోవచ్చు, మీరు తటస్థంగా ఉంటే ఏమి, కలిసి ఉంటే ఏమి, ఇవన్నీ ఇదొక నేను ఎక్కడ కూడా జడ్పీకి మచ్చ చేసేటటువంటి పని ఏది కూడా చేయలే. మీరు ఇన్ఫర్మేషన్ యాక్టివిటీ తీసుకుంటారో ఏదైనా తీసుకోండి, నిధుల విషయంలో కానీ బాధ్యతల విషయంలో కానీ ఎక్కడ నేను నిర్లక్ష్యం వహించలే. నాకు ఒక్క ఫైన్ గురించి మాట్లాడినామో, ఆ 3 కోట్ల రూపాయలు అనేటువంటి రాష్ట్రం అంతా కూడా జడ్పీలకే హక్కులు ఇచ్చింది. ఎక్కడ కూడా మేము పోరాటం వెనక్కి జరగలే, అవి కలెక్టర్కు మేము పంపలే. ఆ 3 కోట్ల రూపాయలు కూడా దాన్ని మొత్తానికి మొత్తం పనులను కూడా వేగవంతంగా నిర్వహించి ఈరోజు పనులు కూడా పూర్తి అయిపోయినాయి. 90% దాదాపు పూర్తయినాయి, 50% బిల్లులు కూడా పేమెంట్ చేసినాం. అంతలో దీన్ని నిరుద్యోగం పోగొట్టగలుగుతానే నమ్మకం నాకుంది. నేను తక్కువలో 1000 మందిని లెక్క పెట్టుకుంటే హయ్యెస్ట్గా 10-20 వేల మందికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, పరోక్షంగా 1 లక్షల మందికి ఉపాధి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతోనే నేను పనిచేస్తున్నాను. అంటే ఇదెల్లా ప్రభుత్వం చేయాలనుకుంటుంది కదా, ప్రభుత్వంలో ఉంది కదా, మీరు చేస్తారు. కలిసి పనిచేస్తే స్పీడ్ అయితే, అంటే మంత్రి కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన అనుభవం ఉంది, ఆయనతో కలిసి పనిచేయడం వల్ల ఈ టైం అని. ఇప్పుడు నేను 1 ఏడాది గ్యాప్ పెట్టుకుంటే మళ్ళీ 1 ఏడాది 10 ఏళ్ళు వెనక్కి ఇవ్వాల్సిందే కదా ప్రాంతం. ఏముంటుంది కొట్లాడడం వల్ల? మీరు అనొచ్చు మరి ముందు ఈ విషయం తెలియదా అని. ముందు ఈ విషయం తెలియజెప్పడానికే ఆయన తెలుసుకున్నాడు, నేను తెలుసుకున్నా. దీనివల్ల ఇద్దరు మంత్రి గారు కంటిన్యూ ఆయన ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాడు, ప్రజలకు ఏది కావాలో చేస్తూనే ఉన్నాడు, అన్ని చేస్తున్నాడు. కొంత సమాచార లోపం జరిగింది, కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను. మినిస్టరే కదా, నేను ఇంకొక కప్పుకున్నది లేదు, జాయిన్ అవుతున్నది లేదు, నన్ను సస్పెండ్ చేశాను, రాజీనామా చేశాను, మళ్ళీ కొనసాగుతున్నాను, బీఆర్ఎస్ కొనసాగుతున్నాను. తెలియదు, సభ్యత్వం ఉంటుంది, ఉంది కదా ఆల్రెడీ సభ్యత్వం. నేను రాజీనామా చేశాను కానీ వాళ్ళు సస్పెండ్ చేసింది ఏం లేదు, వాళ్ళు ఏమీ యాక్సెప్ట్ చేయలే. నా రాజీనామాని యాక్సెప్ట్ చేసింది ఏం లేదు, ఆ రోజు నుంచి కూడా ఇక నడుస్తూనే ఉన్నాయి. తిరిగి పార్టీలో రావడానికి మీకు వచ్చిన హామీ ఏంటి? ఇప్పుడున్న పదమే హామీ, ఇంకేం హామీ? నాకు ఆ స్వేచ్ఛ ఇస్తే ఆ స్వేచ్ఛను కోరుకున్నాం, ఆయన స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది.
జూన్ జూలై అవిశ్వాసం పెడతారు ఏమన్నా?